వైసీపీ పార్టీలు ఉంటూ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని నూట డెబ్బై ఐదు సీట్లలో పోటీ చేసే దమ్ముందా అలాగే దత్తపుత్రుడు అంటూ రకరకాలుగా వాగే వైసీపీ పార్టీలో ఉన్న కొంతమంది కేతిగాళ్లకి జుట్టుపోలిగాళ్లకి అలాటప్ప గోంగూరమ్మలకి రెండు చిన్న ఛాలెంజెస్ వైసీపీ అంటే ఎలాగో తోలుబొమ్మలాట లాంటి పార్టీ కదా చాలా మంది ఎమ్మెల్యేలకి మంత్రులకి నాయకులకి విన్నెంపక లేదు కదా అందుకని అలా అన్నాను నవ్ ఈ ఛాలెంజెస్ ఆర్ టాస్క్స్ ఏంటంటే మీ వైసీపీ ముందస్తు ఎన్నికలకు రాకుండా ఐదు సంవత్సరాలు పరిపాలించే దమ్ము మీకుందా మీ నాయకుడితోటి ఐదు సంవత్సరాల కంటే ముందు ఎన్నికలకు రాము షెడ్యూల్ ప్రకారం వస్తామని చెప్పించగలరా ఒకవేళ మీ నాయకుడు చెప్పగలిగే సత్తా దమ్ము ధైర్యం ఉందా టాస్క్ నెంబర్ టూ మీ తానోస్ రెడ్డిని అదేనండి మీ నాయకుడు అతని పేరు పలకడం మాకు కూడా ఇష్టం లేదు మీ నవరత్నాల తానోస్ని మా నాయకుడు జేఎస్పీ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారితో ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల మీద ఆయన పరిపాలన మీద ఇప్పుడున్నటువంటి దారుణమైన పరిస్థితుల మీద ఓపెన్ డిబేట్ కి రమ్మని చెప్పి ఒప్పించగలరా ఈ డిబేట్ లో పాల్గొనే సత్తా మీ నాయకుడికి ఉందా ఉంటే మీరు ఒప్పించగలరా ఉంటే రాగలరా మీ నాయకుని ఒప్పించే సత్తా మీకుందా లేకపోతే మీలో ఉన్న జుట్టు పోలిగాళ్ళందరూ అల్లాటప్ప గోంగూరమ్మలు ఇక నుంచి నోరు మూసుకొని జనసేనని పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడం మానండి క్యారెక్టర్ అసాసినేట్ చేసే పిచ్చి మాటలు మాట్లాడకండి ఆయన చేసే మంచి పనులు వక్రీకరిస్తూ పిచ్చి కూతలు కూయకండి పిచ్చపిచ్చగా విమర్శించకండి మీరు దయచేసి నోరు అన్నీ మూసుకొని కూర్చుంటే మంచిది నో ప్రాబ్లం మీ నాయకుడి నాయకత్వంలో మీరు బానిసల్లా బతకండి మీ వ్యక్తిత్వం చచ్చిపోయినా మాకేం అబ్జెక్షన్ లేదు మీ బానిసత్వానికి మేము అడ్డురాం ఒక చిన్న ఫినిషింగ్ టచ్ మీకు ధైర్యం ఉంటే ఐదు సంవత్సరాల తర్వాత ఎన్నికలకు వస్తాం అని ధీమాగా చెప్పండి అలాగే మీకు దమ్ముంటే మీ నాయకుడిని ఈ డిబేట్కు ఒప్పించండి అంతేకాని మీడియాలో ముందస్తు ఎన్నికలకు వస్తున్నాం అనే పిచ్చి ఫీలర్లు వదలకండి రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఏ కొద్దిపాటి వాడికైనా సరే ఇది మీరు వదిలేటువంటి పనికి మాల ఫీలర్ని అర్థం అవుతుంది